సార్ నమస్తే సార్. నమస్తే సార్. పిహెచ్డి చేసిన భారతి గారికి ఎస్వి యూనివర్సిటీలో లెక్చరర్గా జాబ్ వచ్చింది అనే న్యూస్ వచ్చింది కదా సార్, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా మనం కూడా చెప్పుకున్నాము, ఆమె ఒక కూలి పని చేస్తూ కష్టపడి చదువుకొని పిహెచ్డి సాధించింది. సో ఆమె వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో చాలామంది ఆ గ్రామానికి వెళ్ళి ఆమెను అభినందించడం, ఆమెకి రకరకాలుగా సన్మానాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఎంత బిజీ అయిపోయారంటే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ తినడానికి కూడా వాళ్ళకి టైం ఉండట్లా, అంతగా జనం వాళ్ళ మీద పడ్డారు. కొంతమంది కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తున్నట్టు చెప్పారు. వాళ్ళ మన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి 50,000 ఇచ్చారని ఆమె ఒక టీవీ ఛానల్లో కూడా చెప్పారు. అలాగా కొంతమంది చేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ ప్రభుత్వం మీద కూడా విమర్శలు వచ్చాయి. అంటే ముఖ్యంగా ఈమె అక్కడున్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దగ్గరికి వెళ్ళిందని, ఈమె హస్బెండ్ వెళ్ళి ఇలాగా ఎస్కే యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, మీరు కానీ రికమెండేట్ చేస్తే నాకు వస్తుంది అని చెప్పినప్పుడు ఆమె డీటెయిల్స్ అంత ఇమ్మని అడిగారని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత హస్బెండ్ వెళ్తే లేదు ఏం లేదు కుదరదు అని చెప్పి పంపించేశారు. అలా ఎందుకు చేశారు అనేది విమర్శలు వచ్చాయి. ఆమె కూడా చెప్పారు ఇది టీవీకి. అట్లాగే వాళ్ళకి ఎందుకు ఇల్లు ఇవ్వలేదు అనేది కూడా విమర్శలు వచ్చాయి. దానికి వైసీపీ నుంచి కూడా సమాధానాలు ఇచ్చారు. అదేంటంటే జాబ్స్ ఆమె కంట్రోల్లో ఉండవు, ఎమ్మెల్యే అనుకుంటే యూనివర్సిటీలో జాబ్ రాదు కాబట్టి ఆమె చేయలేకపోయారు. ఇల్లు మాత్రం అడగలేదు. నిజానికి ఈమెకి వైఎస్ఆర్ పీరియడ్లోనే ఇల్లు శాంక్షన్ అయింది, బట్ తగినంత ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంలో వాళ్ళు కట్టుకోలేదు, అంతేగాని ఇల్లు అయితే శాంక్షన్ అయింది అనేది వాళ్ళు ఇచ్చారు. ఏదేమైనా విమర్శలు వచ్చాయి దీని మీద. దీంతో కొంబా రవిబాబు ఎమ్మెల్సీ ఆయన రంగంలోకి దిగి తను ఎస్వి యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడారు. ఎస్వి యూనివర్సిటీలో యాక్చువల్గా ఈమె డ్రీమ్ కానీ లేకపోతే ఆమె లక్ష్యం కానీ అన్ని ఛానల్స్లో ఏం చెప్పిందంటే నేను ప్రొఫెసర్ కావాలనుకుంటున్నాను అనేది ఆమె చెప్పారు. సో అందుకని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఏమన్నా ఉంటే ఈమెకి ఇప్పిద్దామని రవిబాబు గారు ట్రై చేశారు. అయితే వీసీ గారు ఏం చెప్పారంటే అట్లా డైరెక్ట్గా జాయినింగ్కి కుదరదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవ్వడానికి కుదరదు, అసిస్టెంట్ ఫ్యాకల్టీలో మనం పెట్టచ్చు. సో ముందు అసిస్టెంట్ ఫ్యాకల్టీగా ఆమెను తీసుకొని దాని తర్వాత యూనివర్సిటీ రూల్స్ ప్రకారం ఆమె ప్రమోషన్ వస్తుంది అనేది ఆయన చెప్పారు. సో దానికి ఇప్పుడు అసిస్టెంట్ ఫ్యాకల్టీగా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఆమెకి ఎస్వి యూనివర్సిటీలో జాబ్ వచ్చినట్టుగా ఈ కుంభా రవిబాబు గారు చెప్పారు ఒక టీవీ ఇంటర్వ్యూలో. సో ఇది ఇంకా అంత వైరల్ కాల, ఆయన ఇందాకే చెప్పారు అది. సో మేబీ ఆమె రియాక్షన్ ఏంటి, ఆమె వెళ్తున్నారా లేదా అనేది ఇంకా కరెక్ట్గా మనకు తెలియదు. జాబ్ అయితే ఆయన ఇప్పించినట్టుగా చెబుతున్నారు, అది బేసిక్గా. అయితే కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి ఆమె గురించి. అంటే బేసిక్గా ఏంటంటే ఈ భారతి గారి వాళ్ళ తల్లిదండ్రులకి 3 కూతుర్లు. సో వాళ్ళ నాన్న తాగుబోతు, వీళ్ళ ఎరుకల కులం అంటారు కదా, యానాదులు ఎరుకలు అంటారు కదా, అలాగా ట్రైబ్ అది, ఎరుకల కులం, ఆ కులం అనమాట. సో ఒక తాండా అది, దాని ఏమంటారు నాగులగుడ్డం అని ఒక తాండా, సింగనమల మండలంలో నాగులగుడ్డం తాండా. అందులో వీళ్ళ ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు ఇప్పటి వరకు. సో ఈ 3 కూతుర్లతో వాళ్ళ అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే తాగుబోతు అతను, ఆమె కష్టపడాలి. ఇది చూసి వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య ఇద్దరు కూడా ఒకరోజు ఇంటికి వచ్చి ఈ కూతుర్ని నాకు ఇచ్చేసేయి, నేను పెంచుకుంటాను అని చెప్పి భారతిని వాళ్ళ తాతగారు అడిగారు అనమాట. అడిగి అప్పుడు ఏదో వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది, తండ్రి కొడుకులకి. నువ్వేం చేస్తావు, నువ్వు తీసుకెళ్ళి అది ఇదంటే నేను చదివిస్తానన్నంట, నువ్వు చదివించి పెద్ద ఇది చేస్తావని ఏదో అన్నంట. అప్పుడు ఇతను శబ్దం చేశాడంట వీళ్ళ తాత, అంటే అల్లుడితో శబ్దం చేశాడంట, నేను చదివించి చూపిస్తాను చూడు అని. అలా పట్టుదలతో తీసుకొచ్చి పట్టుదలగా 10వ క్లాస్ వరకు తాతగారే చదివించారు. సో వీళ్ళ చదివించినాక ఈమె 10వ తరగతి పాస్ అయింది. అప్పుడు చాలా ఎంకరేజింగ్గా మాట్లాడేవాడంట ఆయన, ఆడపిల్లలు చదువుకోవాలి, చదువుకోకపోతే మీ అమ్మలాగే నువ్వు కూడా బాధపడాల్సి వస్తుంది, కూలికి పోవాల్సి వస్తుంది, నీ పిల్లలు కూడా మళ్ళీ అలాగే తయారవుతారు. నువ్వు కానీ చదువుకుంటే నీ పిల్లలంతా కూడా బాగా చదువుకునే అవకాశం ఉంది. మన తలరాతలు మారుతాయి చదువుతా అనేది ఆయన గట్టిగా ఆమెకి చెప్పారంట. సో అది చిన్నప్పటి నుంచి ఆమెకి నాటుకుపోయింది. సో 10th లో వాళ్ళ కొడుక్కే ఇచ్చి పెళ్లి చేశారు. అంటే మేనమామ అవుతారు. అతను శివప్రసాద్. ఇక శివప్రసాద్ పరిస్థితి ఏంటంటే అతను 10th క్లాస్ 5 సార్లు ఫెయిల్ అయ్యాడంట. సో ఫెయిల్ అయినా కూడా అతనికి చదువు మీద ఒక వాల్యూ ఉందంట. ఈ అమ్మాయి 9th క్లాస్లోనే అక్షరాలు బాగా రాయడం, మ్యాథ్స్లో మంచి ఎక్స్పర్టైజ్ ఉండడం ఇవన్నీ గమనించాడంట అతను. మేనమా ఇంట్లోనే ఉన్నాడు కదా, గమనించి అప్పుడే అనుకున్నా అంట తనని బాగా చదివిద్దాము, ఎందుకంటే నాకు చదువు రాలేదు తను బాగా చదువుతుంది అనుకున్నా అంట. సో పెళ్ళి 10th తర్వాత పెళ్లి చేసేసారు. ఈయనకి పెళ్లి చేసినాక కూడా అతను లేదు నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు బాగా కష్టపడి చదువు అని చెప్పి ప్రోత్సహించి చదివించాడంట. దానికోసం అతను చాలాసార్లు రాళ్ళు కొట్టేవాడంట, కంకర అతనికి. ఎందుకంటే అతనికి 10th ఫెయిల్ కాబట్టి పెద్ద ఉద్యోగాలు కానీ ఏమి లేవు. సో కంకర కొట్టడం, చెట్లు కొట్టడం ఈ పనులన్నీ చేసేవాడంట. చాలా హార్డ్ వర్క్ చేశాడు. అతను లేకపోతే ఈమె చదువుకొని ఉండదు అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే అతనికి పట్టుదలగా ఈమె ఎప్పుడన్నా డిస్కరేజ్ అయినా కూడా బాగా ప్రోత్సహించేవాడు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం ఏంటంటే బాగా డిస్కరేజ్మెంట్ ఉండేది. నువ్వు చదువుకొని ఏం చేస్తావు ఏంటి, మన కులంలో చదువు ఎందుకు, పని చేసుకుంటే సరిపోతుంది అన్న పద్ధతిలో మాట్లాడేవాళ్ళు. దానంతా కూడా ఇతను పక్కకు పెట్టి ఈమెని ప్రోత్సహించాడు అనమాట. సో ఇతను 2వ వాడని చెప్పచ్చు ఆమె లైఫ్లో. 1st తాతయ్య, 2వ హస్బెండ్. సో ఇతను తర్వాత కూడా ఈమెని కాలేజీ, డిగ్రీ, తర్వాత పీజీ ఇవన్నీ వెళ్తుంటే కూడా ఇతను ఎంకరేజ్ చేయడం. అయితే అతని సంపాదన సరిపోయేది కాదు. అందుకని ఒక్కొక్కసారి ఆమె కూడా కూలికి వెళ్ళాలి, ఒకరోజు కూలికి వెళ్ళి ఆ డబ్బుల్ని సేవ్ చేసుకొని మరుసటి రోజు వెళ్ళడం, ఇవి వెళ్ళనప్పుడు నోట్స్లు తెచ్చుకొని రాత్రి అంతా కూర్చొని రాసుకోవడం, ఇది చాలా హార్డ్ వర్క్ చేసింది అని ఇప్పుడు కూడా అతను చెప్తున్నాడు. అట్లాగే మాకు వేరే వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేశారు, హెల్ప్ వల్ల మేము చదువుకోగలిగాం అనేది కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. సో తర్వాత రెడాక్సైడ్ అనే ఒక రెడాక్సైడ్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీలో ఆయన చిన్న జాబ్లో చేరాడు. సో దానివల్ల కొద్దిగా బెటర్ అయింది. కానీ అక్కడ కూడా హార్డ్ వర్కే అని చెప్తున్నారు. ఫిజికల్ లేబరే ఎక్కువ ఆయన చేస్తున్నాడు. సో ఈ విధంగా చేశారు. తర్వాత ఆమె ప్రొఫెసర్ శుభా అని ఆమె చాలా ఎంకరేజ్ చేసిందని. అయితే కాలేజీల్లో కూడా ఈమెకి ఒక రకంగా కుల పరమైన ఒక వివక్ష కూడా ఉండేది. ఎందుకంటే నువ్వేదో ఎరుకల కులం నుంచి వచ్చావు అన్నట్టుగా ఉండే, పైగా ఈమె ఉండే పరిస్థితి కూడా ఏంటంటే బట్టలు ఎక్కువ లేవు, స్లిప్పర్లు వేసుకోవడం, ఏమాత్రం మేకప్ కానీ ఏముండదు. సో ఇలాగే ఎవరు లేరు. నిజానికి స్టేజ్ మీద వెళ్ళినప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోయారు. గవర్నర్ గారు, నజీర్ గారు కూడా ఎవరు ఏమన్నట్టుగా చూశారు. అంటే ఏమి PhD చేయడం ఏంటి అన్నట్టుగా ఉంది ఆమె చూస్తే టీవీలో. సో అన్ని బాధలు పడి వచ్చిన దానికి ఆమెకి SV యూనివర్సిటీలో లెక్చరర్ పోస్ట్ రావడం అయితే ఆనందించాల్సిన విషయం. ఆ రకంగా మనం అంటే లేటుగా గవర్నమెంట్ స్పందించినప్పటికీ కొద్దిగా, ముఖ్యంగా కుంభా రవిబాబు గారు చొరవ తీసుకున్నారు, ఎమ్మెల్యే. ఆ రకంగా అభినందించాల్సిన విషయం. ఆమెకు కూడా మనం అభినందనలు తెలియజేస్తాం. అవును సార్, నిజంగానే మన ఛానల్ తరఫున ఆవిడకి కూడా అభినందనలు తెలియజేద్దాం సార్. ప్రతి ఉమెన్ కూడా నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి సార్.